హాయ్ అండి, నమస్తే. నేను మీ రామమూర్తి. మీరు చూస్తున్నారు వీఆర్ ఓం క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఎస్, అంటే మనము డబ్బు అనేది మన జీవితంలో ప్రధాన వినియోగ వస్తువు. డబ్బు అనేది లేనిది ప్రపంచంలో ఈ యొక్క మానవ ఈ భూగోళంలో ఏది అనేది మనకి అందుబాటులోకి రాదు. పూర్వకాలము మనకు అంటుండేవాళ్ళు, పెద్దలంటే ఏమంటా ఉండేవాళ్ళు అంటే, డబ్బు ప్రధానం కాదు, మనిషి ప్రధానము అని. ఆ సామెత ఇప్పుడు, ఎందుకంటే ఈ కలియుగానికి సూటబుల్ కాదేమో. ఎందుకంటే ఒక 30 years back 40 years back అనుబంధాలు, బంధాలు అనేవి ఎక్కువ, నీతి నిజాయితీ అనేది ఎక్కువ. ఇప్పుడైతే ఇప్పుడు ఉంది, లేదని చెప్పలేదు. కాకపోతే బంధాలు, అనుబంధాలు అనేది మనిషికి మనిషికి మధ్య తీరిపోయింది. కాబట్టి ఇండివిజువల్గా ప్రతి ఒక్కరు కూడా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ సౌకర్యార్థం చేస్తుంటారు. కాబట్టి వాళ్ళ యొక్క పరిధిలో ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వాళ్ళ పరిధిలో వాళ్ళు చేయాల్సి ఉంటుంది. దాన్ని మనం తప్పు పట్టడానికి ఇదేమీ లేదు. ఇక విషయానికి వచ్చినట్లయితే, ఈ డబ్బు అనేది ప్రధాన వినియోగ వస్తువు. ఈ డబ్బు అనేది ధనం మూలం ఇదం జగత్, అంటే ఈ డబ్బు అనే దాంతోనే అన్నీ ముడిపడి ఉంటాయి. కాబట్టి ఈ డబ్బుని ప్రతి ఒక్కరు కూడా సంపాదించడానికి ఇక్కడ మనం జన్మ తీసుకున్నాము. కాబట్టి డబ్బుని సంపాదన చేయడము నా జన్మ హక్కు అని ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేవగానే ఒకసారి అప్రివేశం చేసుకోండి. అంటే డబ్బు సంపాదించిన ఆశ కలిగి ఉన్నాను అంటే, మనము డబ్బు పట్ల మనము సానుకూలమైనటువంటి భావాల్ని మాత్రమే మనము చేయాలి. డబ్బుని మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో, డబ్బు మన దగ్గరికి అప్పుడే కరెక్ట్గా ఆకర్షణ జరుగుతుంది. మనము డబ్బుని ఏదో సందర్భంలో కూడా మనము దాన్ని మనం ద్వేషించుంటాం. అంటే ఎందుకంటే సమయ సందర్భాన్ని బట్టి మనం ఏం చేస్తున్నామంటే, డబ్బు అంతా ఉండేవాళ్ళ దగ్గరే ఉంటుంది, అన్యాయం చేసే వాళ్ళ దగ్గరే డబ్బు ఉంటుంది. అంటే ముబ్బడి దిబ్బడిగా వాళ్ళు ఏ విధంగానే డబ్బును సంపాదించేస్తున్నారో దాంతో మనకు సంబంధం లేదు. డబ్బు సంపాదన చేస్తున్నా అదొక మంచి వైబ్రేషన్, పాజిటివ్ వైబ్రేషన్. కాబట్టి డబ్బు ఉన్నవాళ్ళని చూసి కానీ, డబ్బు సంపాదిస్తున్న వాళ్ళని చూసి కానీ మనము ఎలాంటి ద్వేషం పెట్టుకోకూడదు. వాళ్ళని ఆశీర్వదించేదానికి మనం ప్రయత్నం చేయాలి. ఇంకొకటి, డబ్బుని ఆకర్షించాలి అంటే నువ్వు ఉండేవాళ్ళని నువ్వు ఆశీర్వదించాలి. వాళ్ళకి సంపద బాగుందంటే, ఓ బ్రహ్మాండంగా ఉంది, నో ప్రాబ్లం. మిమ్మల్ని ఎవరన్నా, మీ బంధువులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, ఎవరైనా కానీ ఎలా ఉన్నావు బా అని అడిగినా కూడా, నేను సమృద్ధిగా ఉన్నాను, సంపత్తో కూడి ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, ఐశ్వర్యంగా ఉన్నాను అనే పదాన్ని మీరు ఎప్పుడు కానీ మీ లైఫ్లో యూజ్ చేస్తూ ఉండాలి. ఎందుకు ఈ విధంగా యూజ్ చేస్తూ ఉండాలి అంటే, మనము డబ్బుని ఆకర్షణ చేసేటప్పుడు దానిపైన మనకు నెగిటివ్ భావం ఉండకూడదు, పాజిటివ్ భావన ఉండాలి. ఆ వైబ్రేషన్, పాజిటివ్ వైబ్రేషన్ అనేది మీరు తీసుకోవాలి. అందుకే మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయి కూడా మీకు అనేక లక్షలు తిరిగి రావాలి అన్నప్పుడు, ఎందుకంటే మనం ఖర్చు చేసేటప్పుడు ఇప్పుడు ఒక దుకాణానికి వెళ్తాము, లేదా షాపింగ్ మాల్కి వెళ్తాము, లేదా ఏదో ఒక దానికి మనము వెళ్తూ ఉంటాం. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఆ ఖర్చు చేసేటప్పుడు ఆనందంగా ఫీల్, అంటే ఒక స్మైల్తో అనమాట, చిరునవ్వుతో మనము ఏదన్నా కానీ ఇచ్చేటప్పుడు, కొనేటప్పుడు మనము అది చేయాలి. అది చేసేటప్పుడు మీరు మనసులో ఒక అంకెను అనుకోవాలి. ఏం అంకె అనుకుంటే 701. ఎందుకంటే అప్రవేశం చెప్పేదానికి ఆ టైంలో మీకు గుర్తు రాకుండా పోవచ్చు. కాబట్టి ఈ సంఖ్యను మీరు ఉపయోగించండి ఖర్చు చేసేటప్పుడు. అంటే నేను ఖర్చు చేసిన ప్రతి రూపాయి కూడా యూనివర్స్తో ఆశీర్వదించబడి అనేక లక్షల రెట్లయితే తిరిగి నన్నే వచ్చేసేందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇంత టైం మీకు ఉండదు, కాబట్టి మీరు ఈ సంఖ్యని మీరు ఉపయోగించినట్లయితే, ఎందుకంటే ఒక 11 days 21 days ఇది కంపల్సరీ చేసి చూడండి. 701 అంటే 701. ఈ యొక్క నెంబర్ని డబ్బులు మీరు ఏదైతే మీరు షాపింగ్ చేస్తుంటారో, పర్చేజ్ చేస్తుంటారో, అప్పుడు ఇచ్చేటప్పుడు 701 థ్యాంక్ యూ, 701 థ్యాంక్ యూ, 701 థ్యాంక్ యూ, డబ్బులు ఇచ్చేటప్పుడు మాత్రమే. అప్పుడు మీకు ఆ డబ్బు 10 రెట్లై తిరిగి నీకు అనేక ఆర్థిక అవకాశాల ద్వారా నీ జీవితంలో ప్రవేశిస్తుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి కమెంట్ చేయండి. 701 అనే ఒక నెంబర్ని ప్రతి ఒక్కరు కమెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఎవరైనా సంప్రదించాలనుకునే వాళ్ళు కార్మి ఫార్ యాప్ ద్వారా సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్. మీ రామమూర్తి.